हाई अंडी, वेलकम टू मई चैनल उषा स्वीट होम अडवेंचर्स। नमस्ते अंडी अंदर की। उषा स्वीट होम सब्सक्राइबर फैमिली अंदर की पेर पेरना उगादि पंडुग शुभाकांक्षलु। ना तरफ ना कुटुंब सभ्युलंदरिकी उगादि पंडुग शुभाकांक्षलु। उगादि अंटे युगादि अनि अंटारु। ई युगादि अंटे युगम अवतरिंचिन रोजुनि ब्रह्मदेवुडु ई सृष्टिनि मोदलु पेट्टाडनि ई रोजु अंटू उंटारु पुराणाल्लो। अंते काकुंडा वसंत ऋतुल्लो फस्ट वच्चे मासं चैत्र मासं अंडी। చైత్ర శుద్ధ పాడ్యమి రోజే మనం ఉగాది జరుపుకుంటాము। ఈ ఉగాది మనకు న్యూ ఇయర్ అండి, తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం అన్నమాట। జనవరి 1st లాగే మనము ఈ ఉగాది పండుగని న్యూ ఇయర్ గా చేసుకుంటాము। ఈ తెలుగు న్యూ ఇయర్ లో మనం ఫస్ట్ తీసుకునేది షడ్రుచుల ఉగాది పచ్చడి అండి। ఈ ఉగాది పచ్చడికి ఏమేం సామాన్లు మనం ముందుగానే కొనుకొచ్చుకోవాలి, పండుగ రోజు హడావిడి లేకుండా ప్రశాంతంగా సంతోషంగా పండుగ చేసుకోవాలంటే ముందుగా కొన్ని ప్లాన్స్ చేసుకోవాలండి। ఫస్ట్ మనం కావాల్సిన సరుకులు ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాం అంటే పూజ చేయడానికి కానీ సరుకులు కానీ కూరగాయలు కానీ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుని తెచ్చుకుంటే మనకు ఈజీగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు। దీని గురించి వివరంగా చెప్తాను వీడియోలో, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి। ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలండి, ఫస్ట్ టిప్ సరుకులు రాసుకోవడం। సెకండ్ మాత్రం ఖచ్చితంగా ఇల్లంతా దుమ్ము దులుపుకొని శుభ్రం చేసుకోవాలి, ఇంకా టైం ఉంది కదా। ఎవరైనా క్లీన్ చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి క్లీన్ చేసుకోవాలి। ఇంకో టిప్ ఏంటంటే ప్రతిసారి అండి, ఈ పండుగనే కాదు ఈ టిప్ ఎప్పటికీ పనిచేస్తుంది, పసుపు ఉప్పు వేసి మనం ఇల్లంతా శుభ్రం చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి। నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందని చాలా పూజల్లో మనం వింటూ ఉంటాం కదా। మామూలుగా రెగ్యులర్గా వాడే పినాయిలు ఉప్పు పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేశారనుకోండి, మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఇంట్లో కూడా చాలా మంచిదండి। అలాగే పండగకి కొత్త వస్త్రాలు తీసుకుంటారు కదా, చాలామంది బట్టలు పెట్టి ఉగాది పండగకి మొక్కుతూ ఉంటారు, సాంబ్రాణి వేస్తారనమాట। అలాంటి అలవాటు ఉంటే పెద్ద పండక్కి ముందుగానే షాపింగ్ చేసేసుకోండి। తర్వాత నెక్స్ట్ ఈ పూర్ణం భక్షాలు ఈ పండక్కి ఎక్కువగా చేస్తారండి। ఈ పూర్ణం భక్షాలు వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి। మన ఛానల్లో ఈ పూర్ణం భక్షాలు వీడియో ఉంది, మిస్ అయిన వాళ్ళు ఒకసారి చూసేయండి। ఇప్పుడు లిస్ట్ చూద్దాము, వివరంగా చెప్తాను। ఉగాది పండక్కి మనం ముందుగా ఏమేమి తెచ్చుకుంటే ఆ రోజు హైరాణా లేకుండా మనం పనులు చేసుకోవచ్చు చూద్దాము। ముందు పూజ ఇంపార్టెంట్ కాబట్టి పూజ సామాన్లు చూద్దాము। అగరబత్తిలు, ఒత్తులు, నూనె, కర్పూరము, కుంకుమ, పసుపు, గంధం, ఆవు నెయ్యి, సాంబ్రాణి ఆకులు, వక్కలు, టెంకాయ, అరటిపండ్లు, పువ్వులు, ఇవి కంపల్సరీ ఉంటే మనకి పూజ హంగామ లేకుండా నీట్గా అయిపోతుందండి। సరుకులు అంటే నేను భక్షాలని చెప్పాను కదా, ఇది మేము చేసే మా ప్రాంతంలో మేము ఇది చేస్తాం కాబట్టి ఇవి చూపిస్తున్నాను। శనగపప్పు, బెల్లము, మైదాపిండి, పేని రవ్వ, ఓలిగరవ్వ అంటాం కదా అది, నూనె కావాలి, భక్షాలు పేపర్ కావాలి ఖచ్చితంగా, యాలక్కులు అందులో వేయడానికి, పూర్ణంలో వేయడానికి యాలక్కులు, శొంఠి, బజ్జీలు, అలసంద వడలు అట్లా ఏవి ఇష్టం ఉంటే అది దానికి సంబంధించినట్టు తీసుకోవచ్చు। ఎండు కొబ్బరండి, మనము వంకాయ కూరలో వేయడానికి కొబ్బరి పొడి, ధనియాల పొడి అవి వాడతాం కదా, ఉప్పు కారం, మామూలు పోపు దినుసులు అలవాటే, మామూలు ఎండు మిర్చి వెల్లుల్లి ఇవన్నీ మిస్ కాకుండా ఇవి కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి। లెమన్ రైస్లోకి బుడ్డలు, మనకు కొత్త చింతపండు కూడా కావాలండి, కొత్త చింతపండు ఉగాది పచ్చడిలోకి కూడా పనికొస్తుంది కాబట్టి చింతపండు ఉందో లేదో కంపల్సరీ చూసుకోండి। ఉగాది పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా రాశాను, మామిడికాయలు, వేప పువ్వు, చెరుకుల రసం కూడా వేస్తారు ఉగాది పచ్చడిలో, ఒకవేళ అలా అలవాటు ఉంటే చెరుకులు, నిమ్మకాయలు, మునక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఖచ్చితంగా లెమన్ రైస్కి పచ్చిమిరపకాయలు కావాలి కదండి, కొత్తిమీర, టమోటా, ఉల్లిపాయలు కర్రీస్ కోసం కావాలా, చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి। ఏమన్నా మర్చిపోయి ఉంటే ఈ లిస్ట్ ప్రకారం తెప్పించుకోండి, టమాటో, ఉల్లిపాయలు కంపల్సరీ ఉండాల్సిందే, ఆకుకూర అలవాటు ఉంటే పప్పు చేసుకోవడం, ఆకుకూర, వంకాయ కర్రీ చేస్తాం కాబట్టి కంపల్సరీ వంకాయలు, వంకాయ చేయని వాళ్ళు ఆలు కర్రీ చేస్తారు, దానికి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర లాంటివి కూడా మనం మర్చిపోకుండా తెచ్చిపెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట। ఖచ్చితంగా సరుకులు ముందే తెచ్చిపెట్టుకోండి, టెన్షన్ ఉండదు। మనం బట్టల షాపింగ్ ఈ సరుకుల షాపింగ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ పని ఈ సామాన్లు దేవుడి సామాగ్రి క్లీన్ చేసుకోవడం। ఇల్లు క్లీన్ చేసేదానికి ఉప్పు పసుపు వేసి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అది చూపించాను కదా, అది రెగ్యులర్గా పాటించండి, మీ ఇంట్లో అన్నింటా కలిసి వస్తుందండి। అలాగే ఇలా చింతపండు, పీతాంబర్తో నేను చక్కగా ఈ దేవుడి సామాగ్రి కూడా కడిగి పెట్టుకున్నాను, ఇది కూడా చాలా టైం సేవ్ అవుతుందండి మనకి పండగ రోజు, అంత వంటల హడావిడి, స్నానాలు ఇవి తోముకోవడాలు పెట్టుకున్నామంటే
అంటే అస్సలు అవ్వదు కాబట్టి మనం గురువారమే పని చేసుకునేది మేలు. గురువారం రోజే ముందుగానే సామాన్లన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా తుడిచి చక్కగా గంధం బుట్లు పెట్టుకున్నామంటే మనకి సగం టైం సేవ్ అవుతుందండి. పటాలు కూడా చక్కగా తుడిచి బుట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ పండుగకి జగత్తుకే తల్లిదండ్రులైన శివపార్వతులను కొలిస్తే మంచిదంటారు. పని కూడా అయిపోయింది కదా, బొట్లు పెట్టుకోవడం అంతా చక్కగా అయిపోయిన తర్వాత పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి నేను చెప్పినట్టు శుభ్రం చేసుకుని ఉప్పు పసుపు వేసి చక్కగా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం మనము పసుపుతో గుమ్మానికి బాగా పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలి. బియ్యపిండితో ఇలా గుమ్మానికి ఇరుపక్కల స్వస్తి గుర్తులు వేసుకోండి. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదండి, ఇది నేను పాటిస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా మంచిది. ఇలా చేస్తే శివుడు పార్వతితో పాటు మన గ్రామ దేవత, మన ఇంటి దేవుడు, కులదైవం ఎవరు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. కులదైవం ముందర మనము ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి ఆ రోజు పూజ చేసుకోవాలండి. ఉగాది పచ్చడి గురించి కూడా నేను వీడియో చేశానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఈజీగా మీరు ఎట్లా ట్రెడిషనల్గా ఎలా చేస్తారో ఆ పద్ధతిలో నేను చేసి చూపించాను. ఒకసారి చూడని వాళ్ళుంటే మన ఛానల్లో విజిట్ చేయండి. ప్రారంభం రోజు మనం ఎంత హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా అలా హ్యాపీగా ఉంటామని అంటారండి. చిన్న చిన్నగా ఇలా ప్లాన్లు వేసుకొని మనం చేసుకున్నామంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుని ఇంటిల్లి పాది సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు, పిండి వంటలు వండొచ్చు, చిరాకు లేకుండా పండగ హ్యాపీగా గడిచిపోతుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మరొక్కసారి సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరికి ఉషా స్వీట్ హోమ్ తరపున పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. ఈ పండగ రోజు నుంచి ప్రతిరోజు మీకు ఆనందంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.